I've fallen in love with I love. I love. Él bole, wow. कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भो मा ते सङ्गोऽस्तवि कर्मणि. महाभारतं 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 महाभारतम्. సారథై శ్రీకృష్ణుడే బోధించిన గీతార్థము యుద్ధ శంఖ ధ్వానమే ఇది ధర్మ రక్షణ కోసమే యుద్ధ శంఖ ధ్వానమే యదా యదా హి ధర్మస్య ग्लानिर्भवति भारत अभ्युत्थानं अधर्मस्य तदात्मानं सृजाम्यहं परित्राणाय साधूना विनाशाय च दुष्कृता ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. తన నవ్వు కారణంగా భరతవంశంపై, దాని చరిత్రపై, దాని మర్యాదపై, దాని భవిష్యత్ వర్తమానాలపై ఎంత మూల్యం చెల్లించవలసి వస్తుందో ద్రౌపదికి తెలియదు. కాని తను నవ్వడం జరిగిపోయింది. వింటి నారి నుండి వెలువడిన బాణాన్ని ఎలా అయితే వెనక్కు తీసుకురాలేమో, అదేవిధంగా కోరుకున్నప్పటికీ ద్రౌపది తను నవ్విన నవ్వును వెనక్కు తీసుకురాలేదు. ఆ నవ్వే యుధిష్ఠిరుణ్ణి ఆందోళనకు గురిచేసింది. హస్తినాపుర వసలు వెళ్లిపోయినందుకు అంత దుఃఖంగా ఉంటే పదండి, కొద్ది రోజులు హస్తినాపురంలో ఉండి వద్దాం.
అత్తగారి దర్శనము చేసుకోవచ్చు. సమస్య వారిని కలవడమూ విడిపోవడమూ కాదు పాంచాలి. అయితే మరేమిటి సమస్య చెప్పండి. దుర్యోధనుడు వైసభాభవనంలోని నీటిమడుగులో పడ్డప్పుడు అంధుని పుత్రుడు అంధుడే అంటూ నువ్వతన్ని చూసి నవ్వుతూ అన్నావా? అన్నది నిజమే, కాని అన్న తర్వాత నాకనిపించింది నేనలా అని ఉండకూడదు అని. దుర్యోధనుడు తమకి అనుజుడు, అలా అని ఒక విధంగా నేను పెదమావగారిని అవమానించాను. నాకు తగిన దండన విధించండి, కాని ఇలా దుఃఖించకండి. ఇలాంటి అపరాధానికి దండన విధించరు పాంచాలి, ఇలాంటి అపరాధాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఆ సమయంలో దుర్యోధనుడు మన అతిథి. అతిథి భగవంతునితో సమానమంటారు. నా దోషాన్ని నేను అంగీకరించాను. నువ్వు నీ దోషాన్ని అంగీకరిస్తున్నావని మేము నమ్ముతున్నాం, కానీ మా సమస్య ఏమిటంటే నువ్వు నీ దోషాన్ని అంగీకరించగానే ఈ సమస్య సమసిపోతుందా? నువ్వు నీ దోషాన్ని అంగీకరించడమే ఈ సమస్యకు సమాధానమంటావా? దుర్యోధనుణ్ణి నువ్వు అతని అభిమాన శిఖరం నుంచి పడవేశావు, అందువల్ల అతను బాగా గాయపడుంటాడు. దుర్యోధనుడు ఎలాంటివాడంటే ఇతరులను తను గాయపరిచినది ఎంతమాత్రం అతను గుర్తుంచుకోడు, అదే ఇతరులు తనను గాయపరిస్తే మాత్రం ఎప్పటికీ మరిచిపోడు. నువ్వు నవ్విన ఆ నవ్వు వల్ల ఇంద్రప్రస్థం, హస్తినాపురం రెండూ కూడా భారీ మూల్యం చెల్లించాల్సి రావచ్చు. మహారాజులకు జయము. రావు ప్రియ విదుర, అలా కూర్చో. తమ ఆజ్ఞ మహారాజా. మహారాజు ఏదో చింతనలో ఉన్నట్టున్నారు. విదుర, అనుజపుత్రులను ఇక్కడికి రమ్మని ఆహ్వానించాలంటూ దుర్యోధనుడు హఠం చేస్తున్నాడు. ఇది చింతించాల్సిన కారణం కాదనుకుంటారు మహారాజా? ఎప్పుడు చూసినా నువ్వు మాట్లాడే మాటల్ని బల్లెల్లా విసురుతావెందుకు? ఎందుకంటే మాట్లాడటంలో మరో పద్ధతి నాకు తెలియదు మహారాజా. అంతరంగంలో ఏదో ఒక స్వార్థం ఉన్నవారు మాత్రమే తమ మాటను దాచుకునే ప్రయత్నం చేస్తారు. నా అంతరంగంలో ఉన్న స్వార్థం కేవలం హస్తినాపుర ప్రగతి, ఉన్నతి మాత్రమే. ఆపై కురురాజు కుటుంబ గౌరవాభిమానాలు పెంచడమే మహారాజా. అలాంటప్పుడు నా గొంతును ఎందుకు నొక్కుకోవాలి? ప్రశ్నలకు సమాధానాలు సదా నీ నాలుగు అంచునే ఉంటాయనుకుంటా విదురా? మహారాజా, తెలిసిన సమాధానమైతే దాన్ని వెంటనే తెలియజేయాలి. ఎందుకంటే సమయాన్ని మించిన విలువైన వస్తువు ఏదీ ఉండదు. అందుకే తక్షణం తమ ఆందోళన దేనికో చెప్పి సేవించుకునే అవకాశం నాకు కలిగించండి మహారాజా. ఇంతకీ దుర్యోధనుడు కోరుతున్నదేమిటి? యుధిష్ఠిరునితో అతను జోదం ఆడాలనుకుంటున్నాడు. ఏంటి? నేనది ఉచితమని భావించడం లేదు మహారాజా. ఎందువల్ల? ఎందువల్లంటే జూదం ఓడిన వారి బుద్ధిని భ్రష్టుపట్టిస్తుంది మహారాజా. అతను ఓడిన వస్తువును తిరిగి గెలవడానికని మళ్లీ మళ్లీ పందెం పెడుతూనే ఉంటాడు. ఆటను ఎక్కడ విరమించాలో అతనికి ఏమాత్రం అర్థం కాకుండా పోతుంది. గెలిచిన వాడి పరిస్థితి అంతే మహారాజా. గెలుపు మదంలో విజేత అయినవాడు కూడా ఎక్కడ ఆటను ఆపాలన్నది మరిచిపోతాడు. ఇద్దరూ జూద మర్యాదల్ని ఉల్లంఘిస్తారు మహారాజా, ఉల్లంఘిస్తారు. పైగా అన్నదమ్ముల మధ్య జూదాన్ని అంగీకరించనే కూడదు.
అందుకే నేనిది ఉచితంగా భావించడం లేదు మహారాజా, భావించడం లేదు. ఆపై తమరి ఆజ్ఞ. మా ఆజ్ఞ ఏమిటంటే, నువ్వు స్వయంగా మా దూతవై ఇంద్రప్రస్థానికి వెళ్ళి, అలాగే ప్రియ యుధిష్ఠుని ఇక్కడికి రమ్మని, జోదమాడమని ఆహ్వానించు. ఒకవేళ తాము కురురాజ కుటుంబ చరిత్రకు అంతిమ అధ్యాయం లిఖించాలనే నిర్ణయం తీసుకున్నట్లయితే మహారాజా, ఈ సేవకుడు తమ ఆజ్ఞను పాలించడానికి తప్పక ఇంద్రప్రస్థం వెళ్తాడు. వెళ్ళు, వారిక్కడికి వస్తున్నారన్న శుభ సమాచారంతో తిరిగిరా. తమ ఆజ్ఞ మహారాజా. మీ ఇంట అంతా కుశలమే కదా? సవ్యంగానే ఉంది. తమకెలా తెలిసింది పెదనాన్నగారు? ప్రస్తుతం నాకు మీ సహాయం అవసరపడిందని. మేం ఒంటరిగా కూర్చుని ఉన్నాం. మా మాత మా ఎదుట నిలబడి పుత్రుడు విదురుని వద్దకు వెళ్లమని చెప్పినట్లుగా అనిపించింది. నిన్ను ధృతరాష్ట్రుడు రమ్మన్నాడని ఇక్కడకు వచ్చాకే మాకు తెలిసింది. విదురుణ్ణైన కారణంగా నాలో నేను నేడెంత వివసత్వానికి లోనవుతున్నానంటే, ఇంతకుముందెన్నడూ నాలో నేను అంత వివసత్వానికి లోను కాలేదు. ఇంతకీ బావగారు అంత మాట ఏమన్నారు? నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను వారిని బావగారని కాదు మహారాజని పిలవాలని. ఏ ధృతరాష్ట్రుడు నీకు పెదబావగారు, నువ్వతన్న అలాగే పిలువు. ఇక ఇప్పుడు ఈమె ప్రశ్నకు జవాబివ్వు. ఈమె బావగారు అంతటి మాటేమన్నారు? మహారాజుగారి ఆదేశం ఏమిటంటే, నేను వారి ప్రతినిధిగా హస్తినాపుర వినాశనాన్ని ఆహ్వానించడానికి ఇంద్రప్రస్థానికి వెళ్ళిరావాలట. అంటే శకుని మళ్ళీ ఏదైనా ఎత్తువేశాడా? ఇది అతని చివరి ఎత్తుగడ పెద తండ్రి. ఇక మా వద్దగాని మా నీతి వద్దగాని ఈ ఎత్తుకు ఎలాంటి ప్రతి ఎత్తూ లేదు. ఎందుకంటే ఏ క్షత్రియుణ్ణి జోద ఆహ్వాన విషయంలో ఎంతమాత్రమూ నియంత్రించలేము. నీతి తన అర్థాన్ని మార్చుకోవలసిన రోజు వచ్చినట్టుంది. వ్యక్తులలాగే నీతికి కొంత ఆయుష్ ఉంటుంది పెద తండ్రి. ఈ జ్ఞానం నాకు నేడు కలిగింది. అంటే ఏమిటి? ప్రతిజ్ఞకు ఆయుష్ అంటూ ఉంటుందా? ఉంటుంది తండ్రి. ప్రతిజ్ఞ చేసిన వారి ఆయుష్ను బట్టి ప్రతిజ్ఞ ఆయుష్ ఉంటుంది. కానీ మేము హస్తినాపుర సింహాసనాన్ని రక్షిస్తామని ప్రతిజ్ఞ చేశాం విదురా. లేదు పెదనాన్నగారు, తాము హస్తినాపురాన్ని సాక్షిగా చేసుకుని ఇది కూడా అన్నారు. ఈ హస్తినాపుర రాజసింహాసనంపై ఎవరు కూర్చున్నా వారిలో తమ తండ్రి గారి కోరికను చూసుకుంటానని. అవును, మేము అన్నాం, మేము అదే అన్నాం. కానీ విదురా, నీ భుజాలపై ఎటువంటి ప్రతిజ్ఞ యొక్క భారము లేదు కదా. నువ్వు యుధిష్ఠిరుని వద్దకు ధృతరాష్ట్రుని సందేశాన్ని తీసుకువెళ్లి ఏం చెప్పాలంటే, లేదు లేదు చెప్పడం కాదు, ఆదేశించాల్సిందేమంటే అతడు ఈ ఆహ్వానాన్ని అంగీకరించరాదని. నేను హస్తినాపురం ప్రతినిధిగా వెడుతున్నాను. నేను మంత్రిగా మర్యాదల్ని భంగం చేయలేను పెద తండ్రి. హస్తినాపుర దౌర్భాగ్యం ఇదే కదా విదురా. దాన్ని శుభాన్ని కోరుకునేవాళ్ళు, దాన్ని ప్రేమించేవాళ్ళు, దాన్ని పూజించేవాళ్ళు, వారు ఏదో ఒక ప్రతిష్టకు లేదా వివశత్వానికి కట్టుబడ్డవారే. సంకట పరిస్థితుల్లో ఈ హస్తినాపుర రాజ్యం ఎవరివైపు చూడాలో మాకర్థం కావడం లేదు. మా మాతృమూర్తి నీ వద్దకు ఎందుకు మమ్ము పంపించారో ఇప్పుడు మాకు బోధపడింది. నీలాంటి ముక్కుసూటిగా మాట్లాడేవాడు కూడా వివశత్వానికి లోనవుతాడు అని మాకు తెలియజేయడానికి పంపినట్లున్నారు. చూస్తుంటే జరగబోయేదాన్ని మనం ఆపలేమనిపిస్తోంది విదురా. ఇక నా దౌర్భాగ్యం ఏంటంటే, యుద్ధమంటూ జరిగితే
అప్పుడు మేము శకుని వైపు నిలబడి కనిపించాల్సి ఉంటుంది. భగవంతుడా, ఇలా మా భాగ్యంలో ఈ అవమానం కూడా వ్రాసి ఉందా? నువ్వు ఈరోజు భరతవంశంలో అతి బలమైన దారువృక్షం నిలువునా కూలిపోవడం చూశావు ప్రియా. పైగా ఆ వృక్షం కూలుతూ మా హృదయంపైనే పడింది. వాసుదేవుడు, కృష్ణుడు కూడా యుద్ధంలో మునిగున్నాడు. లేదంటే వారికే చెప్పేవాణ్ణి. ఇలాంటి అపరాధాలకు దండన ఉండదు పాంచాలి. ఇలాంటి అపరాధాలకు హస్తినాపుర మహామంత్రి విదుర మహాత్ములు విచ్చేస్తున్నారహో. ప్రణామం పిన తండ్రి. వద్దు రాజా, రాజు మరో రాజ్య రాజదూత చరణాలు తాకటం సమంజసం కాదు. తాము పరాయి రాజ్యానికి దూత కాదు పినతండ్రి. నేను రాజదూతన కాకపోయుంటే నేనెందుకు తమరి నాపుతాను? రాజదూత అనేవారు రాజుకి మాత్రమే. నాకు మీరు పూజ్య మామగారు. తమ చరణాలకి నేను తప్పక ప్రణమిల్లుతాను. సౌభాగ్యవతీ భవ అన్న ఆశీర్వాదము తీసుకుంటాను. సౌభాగ్యవతీ భవ, చిరంజీవి భవ. తాము ఆశీనులు కండి తండ్రి. కూర్చోండి పిన తండ్రి. మీరు కూర్చోండి. ఇప్పుడు చెప్పండి పిన తండ్రి, తమని తాము మరో రాజ్యపు దూతగా ఎందుకు అభివర్ణించారు? హస్తినాపురము, ఇంద్రప్రస్థము రెండూ స్వతంత్రమైన విడివిడి రాజ్యాలు రాజా. ఇక నేను హస్తినాపురానికి మహామంత్రిని. అక్కడందరూ క్షేమమే కదా. కుశలమనేది ఒక అమూల్య పదం, కాని స్వయంగా దానికి ఎలాంటి మూల్యమూ లేదు. కుశలత అనేదాన్ని కేవలం పరిస్థితులనే తులామానంలో తోచబడతాయి. అక్కడి వారందరూ కుశలంగా ఉన్నట్టే, అలాగే కుశలంగా లేనట్టే. మా అనుజుడు మీ మాట వినడం లేదా పిన తండ్రి? రాజుకు ఒక దూతను ఇలా ప్రశ్నించడం శోభనివ్వదు. అయినా తాము అడిగారు కనుక జవాబివ్వడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. సాధారణ జనదృష్టిలో అక్కడ కుశలమే. యువరాజును మేము ప్రేమతో ఆశీర్వదిస్తున్నాం. కుమారులెవరూ మాతో విరోధించరు. అలాగే మేము కూడా మహారాజు ఆజ్ఞలను పాలిస్తూ ఉంటాం. వారే మమ్మల్ని తమరి కుశలత తెలుసుకోవడానికి పంపించారు. అలాగే తామందరినీ హస్తినాపురంలో యువరాజు దుర్యోధనుడితో కలిసి ద్యూతక్రీడకి ఆహ్వానం పంపారు. జూదం కంటే వినాశకరమైంది మరొకటి లేదని తమకి తెలియని విషయం ఆ మామగారు. జూదం ఎలాంటిదంటే అది నీటిని కూడా వేరు చేయగలదు. అయినా దాన్ని ఉచితంగా భావిస్తున్నారా? జూదమనేది వినాశనానికి మూలకారణం మహారాణి. మరైతే తామీ విషయం పెదమామగారికి చెప్పలేదా? తమ పెదమామగారు స్వయంగా గొప్ప జ్ఞానులు మహారాణి. జూదం తప్పకుండా వినాశానికి మూలకారణం పాంచాలి. కానీ మిత్రవధ కోరుతూ ఆడే జూదం దృష్టికి తక్కువే వస్తుంది. ఇక శకుని మామకు నిరూపించాలి కదా. మేమిక్కడ ఇంద్రప్రస్థంలో కేవలం అదృష్టం వల్ల గెలవలేదని, ఉత్తమ క్రీడాకారుణం కనుకనే మేం గెలిచామని.
జూదంలో ఉత్తములు క్రీడాకారులు కాదు రాజా, ఉత్తములయ్యేవి పాచికలు. మావగారు చెప్పేది నిజం. పినతండ్రి సదా నిజమే చెబుతారు పాంచాలి. కాని ఒక క్షత్రియుడైన కారణంగా మేము యుద్ధానికి పిలుపుని జూదానికి ఆహ్వానాన్ని ఎన్నటికీ తిరస్కరించలేము. తాము పెదతండ్రి గారికి తెలియజేయండి పినతండ్రి, మేము వారి ఆజ్ఞను పాలించడానికి తప్పక వస్తాం. ఈ విధంగానైనా పాంచాలి మరోసారి హస్తినాపురాన్ని సందర్శిస్తుంది. కాని మహారాజా, అలాగే మేము అనుజ దుర్యోధనుని హృదయాన్ని దుఃఖపెట్టదలుచుకోలేదు. తను జోదం ఆడదలుచుకుంటే అతనితో జోదం ఆడడానికి మేము తప్పక హస్తినాపురానికి వస్తాం. ఓ నా పాచికలారా, ఓ నా సైనికులారా, ఈ ద్యూతక్రీడ తర్వాత మీ నుంచి నేను ఎలాంటి సేవను కోరుకోను. నేను మిమ్మల్ని మా హస్తాలనే బందీగృహం నుంచి విముక్తి చేస్తాను. ఇది నా ప్రతీకారానికి చివరి అంకం. పాండవులు తమ వినాశనానికై వైభవంగా వస్తున్నారు. ఓ నా సైనికులారా, మీరు ఈ ఒక్కసారికి ఈ శకునిని పందెంలో గెలిపించండి. కేవలం ఒక్కసారి. మామా, ఏం చేస్తున్నారు? నేను నా సేనను ఉత్సాహపరుస్తున్నాను అల్లుడు. అసలు వీటిపైనే నా గెలుపు ఓటములు ఆధారపడి ఉన్నాయి. కానీ జూదం పాచికలపై ఆధారపడి ఉండదు కదా మామా. లేదు, కేవలం ఓడేవారే అలా మాట్లాడుతూ ఉంటారు. నిపుణుడైన క్రీడాకారునికి తెలుసు వాడి పాచికలు ఎలా వెయ్యాలి అనేది. నిపుణుడైన క్రీడాకారుడు తన ప్రత్యర్థి మార్గాలన్నింటినీ మూతపడేలా చేస్తాడు. ఇక జూదమనేది కేవలం గెలవడానికే ఆడబడుతుంది. అలాగే ఒక్కటి మరిచిపోకల్లుడు, గొప్పతనం వచ్చేది కేవలం లక్ష్యాన్ని చేరుకోవడం వల్లనే, మార్గం వలన కాదు. న్యాయం అన్యాయం అనే పదాలు అర్థరహితం. భరతవంశీయుల మర్యాదను అనుసరించి నీ తండ్రి విషయంలో న్యాయం చేశారా? లేదే. గంగా పుత్రుడు భీష్ముడు కూడా విదురనీతి అనే అన్యాయాన్ని చూస్తూ ఉండిపోయాడు. పోతే అదే అన్యాయం నీకు జరిగింది. ఈసారి గంగాపుత్రుడైన భీష్ముని మౌనం పాండవుల పక్షాన నిలిచింది. అందువల్ల నీ పూర్వీకులు ఇచ్చిన రాజ్యంలో అర్ధభాగం నీ చేతుల్లోంచి ఎలా జారిందంటే సంధ్య కమ్ముకుంటున్నప్పుడు వెలుతురు జారిపోయిన విధంగా. విదురుడు నీతి అనే పాచికలు బాగా వేస్తాడు. కానీ నీ ఈ మామ ముందర అతని నీతి నిలబడలేదు. ఇవి నా పాచికలు, వీటిని జాగ్రత్తగా ఉంచల్లుడు. ఇవి నీ విజయానికి పాచికలు దుర్యోధన. జూదం ఆరంభమైనప్పుడు నువ్వు వీటిని నా చేతికిచ్చి నా తరపున మామ ఆడుతాడని చెప్పాలి. ఇక ఈ పాచికలనే ప్రయోగిస్తాము. అయినా ఎవరు ఏ ఆరోపణ చేయలేరు. మాకు బోధపడలేదు మామ. ఆ దాసీపుత్రుడైన విదురుడు నన్ను నా పాచికలతో ఆడనివ్వడు అల్లుడు, ఎప్పటికీ ఆడనివ్వడు. కాని నువ్వేమాత్రం చింతించనవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు నిన్ను నిద్రపోనివ్వని రాత్రులు అతి త్వరలో అంతమయ్యే రోజు రాబోతున్నది. అందుకే వెళ్ళి సుఖనిద్రపో అల్లుడు, సుఖనిద్రపో. ఇక పాండవులకు వారి శ్రేయస్సు కోరుకునే వారికి నిద్ర కరువయ్యే ఋతువు రాబోతున్నది అల్లుడు. సమ్రాట్ యుధిష్ఠిరుడు. డర హీ డర కో పూజతా, డర కర అప్నే ఆప్,
डर कर अपने మేం వస్తామని అతడు చెప్పగానే నువ్వు చేతులూపుకుంటూ వచ్చేస్తావా? నీకు తెలియదా శకుని జూదాన్ని క్రీడగా కాకుండా యుద్ధంగా భావిస్తాడని, ఆపై ఆ యుద్ధాన్ని జయించాలనుకుంటాడని? జూదన్ దుర్యోధనుడు ఆడతాడు పేదండ్రి. అవును, జూదన్ దుర్యోధనుడు ఆడతాడు, కాని పాచికలు శకుని వేస్తాడు. కాని పెదనాన్నగారు, చాలించు నీ కాని కానీల భాషను. యుద్ధం రాజుల మధ్యనే జరుగుతుంది, కాని పోరాడేది సైన్యమే. అందుకే ద్యూత సభలో ఈ ప్రశ్నను లేవనెత్తడం మర్చిపోకు విదురా. నువ్వు ధృతరాష్ట్రుని దూతగా వెళ్ళావని అంగీకరిస్తావు, అలాగే నువ్వు దూత మర్యాదలను ఉల్లంఘించలేవన్నది అంగీకరిస్తావు. కానీ నువ్వు ఒక్కటి ఆలోచించి ఉండాల్సింది విదురా, నువ్వు కేవలం హస్తినాపురానికి మహామంత్రివి కాదు, నువ్వు కౌరవులకు పాండవులకు పినతండ్రివి కూడా. హస్తినాపురం పట్ల నీకున్న నిష్ట నీకిది తెలియచెప్పలేదా? ఆ యుధిష్ఠిరుణ్ణి అప్రమత్తం చేయడం కూడా నీ కర్తవ్యమని. పుత్ర విదుర, నువ్వు హస్తినాపురానికా లేక ధృతరాష్ట్రునికా సేవకుడివి? ప్రశ్న నిష్ఠకు సంబంధించింది కాదు పెదతండ్రి. మరి ప్రశ్న ఏమిటంటావు? మేము రాజ్య విభజన కూడా అంగీకరించాం, అందువల్ల పరస్పర కలహం అంతమవుతుందని. మేం పాండవుల పట్ల ఆ అన్యాయాన్ని కూడా జరగనిచ్చాం. నేత్రహీనుడైన ధృతరాష్ట్రుని హృదయంలో ఉన్న ఒకే ఒక్క స్వప్నమైన హస్తినాపుర రాజసింహాసనం అతని తదనంతరం అతని పుత్రుడు దుర్యోధనుడికి లభించాలని. కాని దుర్యోధనుడు తన ఉచ్ఛాకాంక్షతో చేతులు చాచి ఇంద్రప్రస్థాన్ని ముట్టుకోవాలనుకుంటున్నాడు. హవనగుండంలో అగ్ని జ్వలించినట్లే దుర్యోధను హృదయంలోనూ జ్వలిస్తోందని నువ్వు చూడలేకపోయావా విదురా? చూశాను పెదనాన్నగారు. చూసి కూడా నువ్వు దూతగా వెళ్లి వారికి ఆహ్వానం అందించి వచ్చావా? నువ్వు మమ్ము నేడు మొదటిసారిగా నిరాశపరిచావు విదురా, నిరాశపరిచావు. మా భుజాలపై హస్తినాపుర భారాన్ని మోసే శక్తి లేదింక విదురా, మా భుజాలలో ఆ శక్తి లేదు. యూత క్రీడలో గెలుపు ఎవరిదైనా కావచ్చు, కానీ ఓడేది మాత్రం హస్తినాపురమే. ఓడేది మా హస్తినాపురమే, ఓటమి మా హస్తినాపురానికే. ప్రణామాలు మామగారు. సౌభాగ్యవతి భవ. ఆసీనులు కండి మామగారు. మేము ఆసీనులమయ్యే రోజులు అంతమవుతున్నాయమ్మా. చూస్తుంటే ప్రతి అంగంలోనూ నిస్సత్వ కలిగినంత విపరీతంగా అలసిపోయినట్టుంది. ఏదైనా సెయ్య దొరికితే శయనించాలనుంది మామగారు. మాకు ఏం చెయ్యాలనేది పాలు పోవడం లేదమ్మా. నువ్వు హస్తినాపురానికి మహారాణివి, హస్తినకు సహాయం చెయ్యి. ఆదేశించండి మామగారు. మేము ఆదేశించగలిగితే ధృతరాష్ట్రుణ్ణి ఆదేశించలేమంటావా? మేం కేవలం విజ్ఞప్తి చెయ్యగలమమ్మా. ఈ హస్తినాపురికి, ధృతరాష్ట్రునికి మరియు కురువంశానికి సహాయం చెయ్యి. ద్యూత క్రీడ కోసం పంపిన తన ఆహ్వానాన్ని రద్దు చేసుకోమని దుర్యోధనుడికి నచ్చజెప్పు. ఒకవేళ ఈ జూదం జరిగితే మేం సర్వస్వం ఓడిపోవడమేగాక నీ వద్ద కూడా మిగిలేదంటూ ఏమీ ఉండదు, ఏమీ ఉండదు. నేను ఆర్యపుత్రులకు ఎంతో చెప్పి చూశాను మామగారు, కానీ ఇప్పుడు రాజభవనంలో నా మాట వినేవారే లేరు. నేను స్వయంగా భయాందోళనంలో ఉన్నాను.
భగవంతుణ్ణి ప్రార్థించడం మినహా ఇక నేనేమీ చేయలేకున్నాను. ఆర్యపుత్రులు ఆ దుర్యోధనుడు ఇరువురు తమ అత్యాస శిఖరాలను ఎంతవరకు అధిరోహించారంటే మామగారు, అక్కడి వరకు వెళ్ళడానికి నా చేతులు చాలడం లేదు, ఆపై సహకరించడం లేదు. తాముక్కురు జ్యేష్ఠులు కదా, తాము వారిని ఆదేశించండి. వారు మీ మాటను ఎన్నడూ త్రోసిపుచ్చలేరు మామగారు. నీడలు ఎంతో పొడవుగా పెరిగిపోతున్నప్పుడే అర్థం చేసుకోవాలి పుత్రి. ఇక సూర్యుడు అస్తమించడానికి ఎక్కువ సమయం పట్టదని, మేం ఏ క్షణాల గురించి భయపడుతున్నామంటే ధృతరాష్ట్రుడు ప్రణామం చేయగానే అతణ్ణి ఆశీర్వదించడానికి ఈ చేతుల్ని ఎత్తాలా లేక వద్దా అనే సందేహంలో ఎక్కడ పడతామోనని. తాము కూర్చోండి మామగారు, నిలబడి నిలబడి అలసిపోయి ఉంటారు. పోరాడి పోరాడి మేము డస్సిపోయాము. మేము వేటినైతే చూడకూడదు అనుకుంటున్నామో వాటినే చూడాల్సి వచ్చేలా ఉంది. మాకు నీ పుత్రులతో పాటు కుంతి పుత్రులు ప్రియమైన వారే గాంధారి. మేము వీరిలో ఏ ఒక్కరి పక్షాన్నో నిలవడాన్ని చరిత్ర చూడడం మాకు ఇష్టం లేదు. అందుకే మేము యథాస్థితి ఉండాలని కోరుకుంటున్నాం. ఇందుకోసమే మేము హస్తినాపుర రాజ్య విభజనకు కూడా అంగీకరించాం. కర్మను అనుసరిస్తూ పొరపాటున ఎక్కడో మేం ప్రయాణించాల్సిన మార్గాన్ని మరిచిపోయినట్టున్నాం. తాము నిరాశ చెందకండి మామగారు. జరుగనున్న ద్యూత క్రీడలో మా ప్రియ యుధిష్ఠిరునికే విజయం వరించాలని నేను ప్రార్థిస్తాను. ఒకవేళ దుర్యోధనుని గెలుపులో హస్తినాపుర ఓటమి ఉంటే మామగారు, అప్పుడు దుర్యోధనుడు గెలవాలని నేను కోరుకోను. దుర్యోధనుడు మా జ్యేష్ఠపుత్రుడు మామగారు, కాని ఏ పుత్రుడైనా రాజ్యం కంటే ఎక్కువ విలువైన వాడు కాబోడు మామగారు. తాము ఆదేశించండి, ఈ క్షణమే దుర్యోధనుని శపిస్తాను. వద్దమ్మా వద్దు, ఆ శాపాన్ని అలాగే ఉంచుకో. ఎప్పుడు దాని అవసరం వస్తుందో ఎవరికి తెలుసు. తల్లి నోటి నుంచి సదా ఆశీర్వాదాలే అందంగా ఉంటాయి. నీ పుత్రుడు దుర్యోధనుడు వివేకవంతుడు కావాలని, అతడికన్నీ అర్థం కావాలని అతన్ని ఆశీర్వదించమ్మా. హస్తినాపురం తామందరినీ స్వాగతిస్తోంది. ప్రణామం అగ్రజ. ప్రణామం. ప్రణామం వదిన గారు. నిన్ను హృదయానికి హత్తుకుంటే ఏమనిపించిందో తెలుసా అనుజ? సుదీర్ఘ యాత్రానంతరం స్వగృహానికి వచ్చినట్టుంది. ఇది కూడా తమ గృహమే కదా అగ్రజ? అవును, భగవంతుని దయవలన ఇది లాక్షాగృహం కూడా కాదు. ప్రణామం యువరాజ అననా లేక ప్రణామం భ్రాత దుర్యోధన అన్నా? జరిగిపోయిన దాన్ని మరచిపో భ్రాత, మేము ఆ దుర్ఘటనకు సిగ్గుపడుతున్నాం. మేము గాని పరలోకం చేరుకుని ఉంటే అప్పుడు మేము ఆత్మహత్య చేసుకునేవారం. లాక్షాగృహ దహనం జరిగి ఇన్నేళ్లైనా తాము ఆత్మహత్య చేసుకోలేదు కదా. తాము అవకాశాన్ని వాడుకుని తక్షణం యువరాజయ్యారు భ్రాత దుర్యోధన. ఏమిటి మీరంతా ఇలా మాట్లాడుతున్నారు? సోదరుల మధ్య ఇలాంటి మాటలు శోభించవు. నువ్వు మనసు పాడు చేసుకోకు దుర్యోధన, వీరందరికీ ఇంకా బోధపడలేదు. కాని ఈ మాటల వల్ల తెలిసే అర్థం ఇదే కదా అగ్రజ,
మా ప్రియ అనుజుల మనసు మా వల్ల గాయపడింది. నిజంగా నీ వల్ల మా మనసు గాయపడి ఉంటే మేమెందుకు వస్తాం? ఒక్కటి గుర్తుంచుకో ప్రియ అనుజ, ద్యోత క్రీడ కోసం వచ్చాం. తప్పక నీ మనసు గెలుచుకునే వెళతాం. తమ ప్రేమతో మా హృదయాన్ని ఇప్పటికే గెలుచుకున్నారు అగ్రజ. మాకు వీరి సేవ చేసుకునే అవకాశం కలిగించండి సోదరా. తప్పకుండా దుశ్శాసన, రండి. వారిని తోడ్కొని వెళ్ళి తగిన ఏర్పాట్లు గావించి సత్కరించు. दुष्ट लगाता घात, दुष्ट लगाता घात. శుభాకాంక్షలు అంగరాజా, శుభాకాంక్షలు. శుభాకాంక్షలు దేనికి మామా? అరే, చక్రవర్తి మహారాజు యుధిష్ఠిరుడు తన అనుజులు మరియు ద్రౌపదితో కలిసి హస్తినాపురానికి సర్వం కోల్పోవడానికి వచ్చాడు. మాకు ఈ జూత క్రీడలో ఎలాంటి రుచి లేదు మామా. ఎందుకంటే మేము జోదరులం కాము. మేము యుద్ధంలో సర్వం కోల్పోవటం అంగీకరిస్తాం, కానీ మేము జూదంలో దేనిని గెలవటం అంగీకరించం. అరే, నువ్వు నీ మిత్రుని భాగ్యంలో ఆనందాన్ని అనుభవించడం నేర్చుకో అంగరాజ కర్ణ. నేను నా గెలుపు కోసం ఈ ద్యూత క్రీడ ఆడడం లేదు అంగరాజ కర్ణ. నేను నీ మిత్రుడు దుర్యోధనుని గెలుపు కోసం వెళుతున్నాను. ఈ సూతపుత్రుడు తన స్థాయిని జూదంలోగాక యుద్ధంలో తేల్చుకోవాలనుకుంటున్నాడు మామా. నీకసలు ప్రసన్నంగా ఉండడం తెలియదా అంగరాజ కర్ణ? ప్రణామాలు మహారాణి. మా మహారాణి గారు తమకై ఎదురుచూస్తున్నారు. పెద్దత్త గారికి మా ప్రణామాలు తెలియజేయి. వారితో చెప్పు, నేను బహిష్టిలో ఉన్నాను. ఋతుస్నానం అయ్యాక గాని వారి సేవకి రాలేనని తమ ఆజ్ఞ. యువరాజు దుర్యోధనులు, దుశ్శాసనులు, చక్రవర్తి సమ్రాట్ యుధిష్ఠిరులు, భీముడు, అర్జునుడు, నకులుడు మరియు సహదేవుడు విచ్చేస్తున్నారహో. రండగ్రజ, తల్లిగారు మీకోసం ఎదురు చూస్తున్నారు, రండి. పితృదేవ, జ్యేష్ఠ భ్రాత ప్రియ అనుజులతో కలిసి విచ్చేశారు. ప్రణామం పెద్ద తండ్రి, ప్రణామం పెద్ద తల్లి. ఆయుష్మాన్ భవ. అవును, ద్రౌపది సవ్వడి వినిపించడం లేదే. తను తమకు ప్రణామం చేయడానికి 3 రోజుల తర్వాత వస్తుంది ఆర్యపుత్ర. పుత్ర యుధిష్ఠిరా. ఆజ్ఞ పెద్ద తండ్రి. నేడు మేము మా శేష జీవితాన్ని వదులుకొని ఒక అమూల్య క్షణాన్ని పొందటానికి సిద్ధంగా ఉన్నాం. అందులో మా కన్నులు చూడగలుగుతాయి. మేము మీ అందరినీ ఒక్కచోట చూడాలనుకుంటున్నాము. మీ చిరునవ్వుల రంగు చూడాలనుకుంటున్నాము. ఈరోజు ఇక్కడ సమస్త కురు కుటుంబము ఏకీకృతమైంది. ఆపై ప్రేమగా మాట్లాడుకుంటున్నారు. తమను తాము నేత్రహీనులని చెప్పుకుంటారెందుకు పెద్ద తండ్రి? తమకు 105 కన్నులున్నాయి. మేమంతా మీ కళ్ళమే కదా. తాము ఈ లోకాన్ని మా ద్వారా చూడండి పెద్ద తండ్రి. ఆయుష్మాన్ భవ పుత్ర అర్జున, మా ప్రియ అనుజ పుత్రులను చూసి భరతవంశం సదా గర్వపడుతుంది. ఈరోజు ఈ గదిలో మీ పెద్ద తండ్రిగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. రేపు హస్తినాపుర రాజుగా ఈ ధృతరాష్ట్రుడు తమ రాజసభలో తమ పుత్రుడైన చక్రవర్తికి స్వాగతం పలుకుతాడు. చక్రవర్తి సమ్రాట్ యుధిష్ఠిరునకు, 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 చక్రవర్తి సమ్రాట్ యుధిష్ఠిరునకు. తమ పుత్రుడు తమ సేవకుడు అయిన యుధిష్ఠిరుని ప్రణామం స్వీకరించండి మహారాజా.
మేము మా చక్రవర్తి పుత్రునికి సౌభాగ్య దీర్ఘాయువులు సిద్ధించాలని ఆశీస్సులిస్తున్నాం. రాపుత్ర, మా చంతనున్న ఈ ఆసనంలో ఆసీనుడివి కా. తమ ఆజ్ఞ మహారాజా. రండి రాజా, రండి రండి. ప్రణామం పితామహ. చిరంజీవి భవ. తామంతా ఆసీనులు కండి. మాకు ఈనాటి వరకు ఆయువు ఇచ్చినందుకు మేము ఆ భగవంతునికి ప్రణమిల్లుతున్నాం. మాకు ఇంతకు మించి ఆనందకరమైన విషయం ఏముంటుంది? ఇలా మేము మా పూర్వీకుల రాజధాని అయిన హస్తినాపురంలో మా అనుజ జ్యేష్ఠ పుత్రుడు చక్రవర్తి మహారాజు యుధిష్ఠిరునికి స్వాగతం పలకగలిగాం. మా కన్నుల వలె హస్తినాపుర కన్నులు కూడా నేడు గర్వంతో ఆనందాశ్రువులు వర్షిస్తుంటాయి. తామందరినీ సాక్షులుగా చేసుకుని ఒక మాట చెప్పాలని మేము వ్యాకులు పడుతున్నాం. చక్రవర్తి మహారాజు యుధిష్ఠిరునకు జై! చక్రవర్తి మహారాజు యుధిష్ఠిరునకు జై! భగవంతుని దయతో భరత వంశ ధ్వజములా నీ పేరు సదా రెపరెపలాడాలి. అలాగే భగవంతుని దయతో నీ చిత్రఛాయలో ధర్మం న్యాయం ఉన్నతమవ్వాలి, ఆర్థికంగా వృద్ధి చెందాలి. నేటి వరకు గర్వంగా చెప్పుకునేందుకు మా వద్ద ఏదీ లేదు, కానీ ఈరోజు మేము ఎంతో గర్వంగా చెప్పుకోగలం. మేము చక్రవర్తి సమ్రాట్ యుధిష్ఠిరునకు పెద్ద తండ్రిమి అని, ఏ వంశంలోనైతే పిల్లల వల్ల పెద్దవారికి గుర్తింపు వస్తుందో ఆ వంశం సదా గౌరవనీయమవుతుంది. మేము ఈరోజు నిన్ను భరతవంశం తరపున ఆశీర్వదిస్తున్నాం. ఇక హస్తినాపుర రాజ్యం తరపున నమస్కరిస్తున్నాను. ఇప్పుడు మీ అందరికీ మా నివేదన ఒక్కటే, అది తామంతా జూత క్రీడ గృహానికి బయలుదేరండి. అక్కడ దుర్యోధనుడు జూతక్రీడలో తన అగ్రజుడైన యుధిష్ఠిరునితో తలపడతాడు. కపట సౌమ్యత కరే కపట పూర్ణ సమ్మా స్వార్థ కీచ మే నీచ కీ నియత సకే న జాన్.